ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎయిర్ ఫాల్ అనేది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న చాలా అతిపెద్ద సమస్య అండి. 90 మందికి హెయిర్ ఫాల్ అవుతుంది. హెయిర్ ఫాల్ అవడానికి చాలా రకాల కారణాలు, రీజన్స్ ఉంటాయండి. మన లైఫ్ స్టైల్ దగ్గర నుంచి మనకు వచ్చే డిసీజెస్ వరకు ఎన్నో కారణాలు ఉంటాయి ఎయిర్ ఫాల్ అవడానికి. కాకపోతే ఎయిర్ ఫాల్ అవుతుంది అని టెన్షన్ పడడం వల్ల ఇంకొంచెం ఎయిర్ ఫాల్ అవడానికి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అది జెంట్స్లోనైనా సరే, లేడీస్లోనైనా సరే, ఎక్కువ స్ట్రెస్కి గురవడం వల్ల, దాని గురించి విపరీతంగా ఆలోచించడం వల్ల ఎయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువైపోతుంది. చాలామంది హెయిర్ లాస్ స్టార్ట్ అయిన వెంటనే ఏం చేస్తారంటే బయోటిన్ సప్లిమెంట్ వాడేస్తారండి. రకరకాల కంపెనీ పేరులతో ఉంటుంది కానీ వాడే మెడిసిన్ మాత్రం బయోటిన్. ఆ బయోటిన్ డెఫిషియన్సీ వల్ల మాత్రమే మనకి హెయిర్ లాస్ అవుతుందని చెప్పి బయోటిన్ మెడిసిన్ వాడేస్తారు. ఇంకొంతమంది విటమిన్ బి12 కానీ విటమిన్ ఈ, ఇలా ఏదో ఒక రకాల సప్లిమెంట్స్, ఎందుకంటే విటమిన్ మినరల్స్ వల్లే మనకి హెయిర్ లాస్ అయిపోతుందని చెప్పి ఒక నమ్మకంతో ఎదుటి వాళ్ళు వాడుతున్నారని చెప్పి వాడేస్తూ ఉంటారండి. 90% ఇలానే థింక్ చేస్తారు. ఏదైనా ఒక డైట్ చేసినప్పుడు ఆ డైట్లో ఎవరైనా ఏదైనా వాడితే ఆ సప్లిమెంటే మిగతా అందరూ వాడతారు. కానీ వాళ్ళ ప్రాబ్లం ఏంటి, మన ప్రాబ్లం ఏంటి? జుట్టు ఊడిపోవడానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయండి. దానికి సప్లిమెంట్, మనకు నచ్చిన సప్లిమెంట్ తీసుకోవడం సొల్యూషన్ కాదు. బాడీ ఎప్పుడు కూడా సప్లిమెంట్స్ని నేచురల్గా ప్రొడ్యూస్ చేసుకుంటేనే మంచిది. ఇన్కేస్ అలా చేసుకోలేనప్పుడు, మరి ఏదైనా విటమిన్ మినరల్స్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు బయట నుంచి ఫుడ్ ఇవ్వాలి, ప్లస్ సప్లిమెంట్ కూడా కలిపి ఇవ్వాలి. అంతేగాని మనకు నచ్చినవి తినేసి సప్లిమెంట్స్ ఇచ్చేస్తే హెయిర్ లాస్ ఆగుతుంది అనుకోవడం అనేది భ్రమ అంతే తప్ప ఫలితమైతే ఏముండదండి. హెయిర్ లాస్ ముఖ్యంగా 3 కారణాలు ఉంటాయండి. ఆ 3 కారణాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ రీజన్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందామండి. జెనెటికల్ రీజన్, అది అంటే జెనెటికల్గా మనకు వస్తుంది. మన ఇంట్లో ఎవరికైనా, మన తాతలకి, మన నాన్నలకి, మన అమ్మలకి, ఎవరికైనా సరే జెనెటికల్గా జుట్టు ఊడిపోయి బాల్డ్ హెయిర్ కానీ పాల్చబడిపోవడం కానీ జరిగితే కనుక అది మనకి కూడా వచ్చే అవకాశాలు, ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు దానికి మనం ఏమి చేయలేమండి. అది ప్రపంచంలో జరుగుతున్నదే, దానికి మనం చేసేందుకు ఏమీ ఉండదు. అది జెనెటిక్స్ని మనం మార్చలేం కదా. ఆ రీజన్ వల్లే చాలామందికి బాల్డ్ హెయిర్ వస్తుంది. ఒకసారి అది చెక్ చేసుకోండి, జెనెటికల్గా మనకి ఎవరికైనా ఉందా మన కుటుంబంలోనని ఒకసారి చెక్ చేసుకోండి. అలాంటి హెయిర్ లాస్ అనేది 30+ నుంచి కూడా స్టార్ట్ అవ్వచ్చండి. అదేవిధంగా అందరికీ వస్తుందని కాదు, వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలోపేషియా కూడా దానివల్లే వస్తుందండి, జెనెటిక్ రీజన్ వల్ల. దానివల్ల కూడా మీకు జుట్టు ఊడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 2వ కారణం గురించి తెలుసుకుందాం. 2వ కారణం వచ్చేసి మనకి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అండి. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల కూడా మనకి హెయిర్ లాస్ అనేది అవుతూ ఉంటుంది. హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్డ్గా ఉండాలండి. హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్డ్గా లేకపోవడం వల్ల థైరాయిడ్, పీసీఓడి ఇలాంటివి కూడా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్లే వస్తాయి. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉండడం వల్ల హెయిర్ లాస్ అనేది కూడా ఒక కారణం అవుతుంది. అంటే ఉమెన్స్లో టూ మచ్ ఆఫ్ ఈస్ట్రోజెన్, మెన్స్లో టూ మచ్ ఆఫ్ ఆండ్రోజెన్ రిలీజ్ అవ్వడం కూడా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్లే జరుగుతుంది. అంటే మనకి ఉండాల్సిన దానికంటే నార్మల్గా లేకుండా ఎక్కువ తక్కువలు ఉన్నప్పుడు, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందండి హెయిర్ లాస్ అనేది. ఇది సెకండ్ రీజన్. ఇంకొకటి అండి, థర్డ్ రీజన్. ఈసారి థర్డ్ రీజన్ వచ్చేసి మనకి మెటబాలిక్ షాక్ అండి. మెటబాలిక్ షాక్ వల్ల కూడా మనకి హెయిర్ లాస్ అనేది అవుతుంది. అంటే మన జీవితంలో ఏదైనా జరగరానికి జరిగినా, విపరీతంగా షాకింగ్ న్యూస్ విన్నా, లేదా సర్జరీస్ ఏవైనా జరిగినా, ఆ బాడీ మీద షాక్, టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ అనేది బ్రెయిన్కి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మనకి హెయిర్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే మనం ఏదైనా ఇప్పుడు కొత్తగా డైట్ చేసినప్పుడు, ఏదైనా కొత్త డైట్, మనం ఏదైనా మన రెగ్యులర్ డైట్ కాకుండా కొత్తగా డైట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా మన బాడీ మెటబాలిక్ షాక్కి గురవుతుంది. అప్పుడు కూడా మనకి అందుకనే హెయిర్ లాస్ అవుతుంది, ఏదైనా కొత్త డైట్ ఏదైనా మనం స్టార్ట్ చేసినప్పుడు. సెకండ్ రీజన్ వచ్చేసి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్. ఈ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అనేది కరెక్ట్ అయితే కనుక మనకి హెయిర్ లాస్ అనేది కూడా ఆగుతుంది, హెయిర్ రీగ్రోత్ కూడా అవుతుంది.
బిఆర్కే గారి డైట్ లో మనకి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అనేది కరెక్ట్ అవుతుందండి. అంటే ఇందులో పిసిఓడి తగ్గుతుంది, థైరాయిడ్ తగ్గుతుంది, పిసిఓఎస్ కూడా తగ్గుతుంది, ఇవన్నీ తగ్గి తగ్గుతాయంటే అర్థం ఏంటి, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కూడా తగ్గిందని అర్థం. హార్మోన్లు అప్పుడు బ్యాలెన్స్డ్గా ఉన్నాయని అర్థం. దట్ ఈజ్ రూల్డ్ అవుట్. రామకృష్ణ గారు చాలా మీటింగ్స్లో కూడా చెప్తూ ఉంటారు, చాలామందికి జుత్తు ఊడిపోయిన వాళ్ళకి బట్ట తల మీద జుత్తు వచ్చింది అది అని చెప్పేసి మొన్న రీసెంట్గా బెంగళూరు మీటింగ్లో కూడా చెప్పారు. జుత్తు వచ్చింది అందరికీ వస్తుందని కాదు అని. అంటే అర్థం ఏంటి, జెనెటికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హెయిర్ రాదు, కానీ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఈ డైట్ చేయడం వల్ల జుత్తు ఊడితే కనుక కంపల్సరీ జుత్తు అనేది వస్తుంది. కొంతమందికి జుత్తు వస్తుంది కానీ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ సెట్ అవడం వల్ల, అంటే థైరాయిడ్లు, పీసీఓడీలు ఇవన్నీ పోతున్నాయి. ఇవన్నీ పోతున్నాయంటే అర్థం ఏంటి, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అనేది తగ్గుతుంది, హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతున్నాయి కాబట్టి జుత్తు అనేది వస్తుంది. అదే ఈ డైట్ స్పెషాలిటీ. కాకపోతే ఈ డైట్ చేసినప్పుడు జుత్తు ఊడుతుంది ఎందుకు అనేది ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. ఇదేంటంటే ఈ డైట్ చేసినప్పుడు జుత్తు ఊడుతుంది అంటే కనుక ఇంతకుముందు మీకు జుత్తు ఊడే సమస్య లేదు, ఈ డైట్లో మాత్రమే జుత్తు అనేది ఊడుతుందంటే మెటబాలిక్ షాక్. మనం ముందు చెప్పుకున్న థర్డ్ రీజన్ ఉంది కదండి, ఆ రీజన్ మెటబాలిక్ షాక్ అంటే స్ట్రెస్ అన్నమాట. స్ట్రెస్ అనేది పాజిటివ్గాను ఉంటుంది, నెగిటివ్గాను కూడా ఉండొచ్చు, కానీ ఈ డైట్లో మాత్రం ఆ స్ట్రెస్ అనేది పాజిటివ్గా ఉంటుంది. స్ట్రెస్ పాజిటివ్ అని ఎందుకు అంటున్నానంటే ఆ స్ట్రెస్ వల్లే కదా మనకి మెయిన్ కాజెస్ అయిన డయాబెటిక్, థైరాయిడ్, పీసీఓడి, వెయిట్ లాస్ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా. మరి అలాంటప్పుడు ఈ స్ట్రెస్ అనేది పాజిటివ్. ఇప్పుడు మనం జుత్తు కోసం ఈ డైట్ చేయట్లేదు కదా, మెయిన్ కాజెస్ అయినా వాటి కోసం మనం డైట్ చేస్తున్నాం. చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనకి తగ్గుతున్నాయి కాబట్టి ఈ స్ట్రెస్ వల్ల హెయిర్ లాస్ అవుతుంది. మనం ఈ ప్రోగ్రామ్ ఎన్నాళ్ళు చేస్తాం, 4 మంత్స్ మ్యాక్సిమం, చేస్తే 6 మంత్స్ చేస్తాం, అంతకుమించి ఎప్పుడు చేయం. కానీ మనకున్న ఈ ప్రాబ్లమ్స్, సంవత్సరాల నుంచి ఉన్న ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి 3 మంత్స్ 4 మంత్స్లో తగ్గించేస్తున్నాం. మనం ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్న ఈ ప్రాబ్లమ్స్ మనం స్క్వీజింగ్ ఇట్ 3 మంత్స్ ఆర్ 4 మంత్స్, అంత తక్కువ టైంలో మనం తగ్గించేయడం వల్ల బాడీ ఏం చేస్తుందంటే షాక్ అవుతుంది. బాడీ మెటబాలిజం అనేది షాక్ అవుతుంది. షాక్ అవడం వల్ల హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అండి, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల కూడా మనకి హెయిర్ లాస్ అనేది అవుతూ ఉంటుంది. హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్డ్ గా ఉండాలి, హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్డ్ గా లేకపోవడం వల్ల థైరాయిడ్, పీసీఓడి ఇలాంటివి కూడా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల వస్తాయి. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉండడం వల్ల హెయిర్ లాస్ అనేది కూడా ఒక కారణం అవుతుంది. అంటే ఉమెన్స్ లో టూ మచ్ ఆఫ్ ఈస్ట్రోజెన్, మెన్స్ లో టూ మచ్ ఆఫ్ ఆండ్రోజెన్ రిలీజ్ అవడం కూడా, కాన్స్టిపేషన్ వస్తుంది, బ్రెత్ వస్తుంది, బ్యాడ్ బ్రీత్ వస్తుంది, డయేరియా వస్తుంది, కాళ్ళు చేతులు తిమ్మిర్లు వస్తాయి, అవన్నీ కూడా మనకి ఉండవు కదా. డైట్ అవగానే అవి కూడా పోతాయి, అలాగే హెయిర్ లాస్ కూడా. ఈ డైట్ నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత 1 మంత్ నుంచి 6 మంత్స్లో మనకి హెయిర్ రీగ్రోత్ అనేది అవుతుంది. ఈ డైట్లో మనకి ఈ డైట్ వల్ల కనుక జుత్తు అనేది ఊడిపోతే కనుక 100% రీగ్రోత్ అనేది ఉంటుంది డైట్ నుంచి బయటకు వచ్చాక 1 మంత్ నుంచి 6 మంత్స్లో. అలా కాకుండా మీకు ఫస్ట్ నుంచి హెయిర్ లాస్ ఉందంటే మాత్రం దానికి వేరే విధంగా ఉంటుంది. అందరూ ఏం చేస్తున్నారంటే జుత్తు ఊడిపోవడం మొదలవగానే విఆర్కే గారు ఏదో ట్యాబ్లెట్ చెప్పారండి, లేకపోతే గ్రూప్లో ఇంకొకటి ఏదో పెట్టారని చెప్పేసి సప్లిమెంట్స్ తీసేసుకుంటున్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సప్లిమెంట్స్ అనేవి మనకి ఎంతవరకు అవసరం, మనకి ఏ సప్లిమెంట్ తక్కువైంది, ఏ సప్లిమెంట్ కరెక్ట్గా ఉందనేది మనకు తెలియదు కదా. అందుకని దేనికి ఏది తక్కువైంది ఏది ఎక్కువైంది అనేది ముందు తెలుసుకోవాలి. ఇక్కడ నేను మీకు హెయిర్ పిక్చర్ అనేది ఒకటి పెట్టానండి, ఒకసారి చూడండి. హెయిర్ పాలికల్స్, హెయిర్ సెబమ్, హెయిర్ గ్లాండ్స్ ఇవన్నీ ఎలా ఉంటాయనేది చూడండి. ఇప్పుడు మనం హెయిర్కి కావాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఏమిటి అనేది తెలుసుకుందామండి. విటమిన్ ఏ, విటమిన్ బి అండ్ విటమిన్ సి, విటమిన్ డి అండ్ విటమిన్ ఇ, అదేవిధంగా జింక్, ఐరన్, ప్రోటీన్, మొత్తం 8. ఈ 8 కూడా మన హెయిర్కి ఎంతో బాగా యూజ్ అవుతాయి. ఈ 8 కరెక్ట్గా మనం ఫుడ్ నుంచి కానీ, ఒకవేళ ఏమైనా డెఫిషియన్సీ ఉంటే సప్లిమెంట్ నుంచి కానీ మనం తీసుకోవాలి. కానీ అందరికీ ఇవన్నీ కూడా డెఫిషియన్సీ ఉండాలని లేదండి, కొంతమందికి కొన్ని రకాల డెఫిషియన్సీ ఉండొచ్చు, కొంతమందికి కొన్ని కరెక్ట్గానే ఉండొచ్చు, అది మనం చెక్ చేసుకోవాలి. విటమిన్స్ మినరల్స్ టెస్ట్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. చేయించుకున్నప్పుడు మనకి ఎందులో డెఫిషియన్సీ ఉంది, ఏ విటమిన్ తక్కువ ఉందని తెలుసుకుని వాటిని మాత్రమే వాడాలి, వాటికి సంబంధించిన ఫుడ్స్ తీసుకోవాలి. ఫస్ట్ విటమిన్ ఏ. విటమిన్ ఏ ఇస్ నెసెసరీ ఇస్ ఎవ్రీ సెల్ ఇన్ బాడీ.
మన బాడీలో ఎవ్రీ సెల్ గ్రోత్ అవ్వడానికి విటమిన్ ఏ అనేది చాలా అవసరం. అది బాడీ పార్ట్స్ అవ్వచ్చు, బాడీ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, కానీ గ్రోత్ అవ్వడానికి మాత్రం విటమిన్ ఏ అనేది చాలా అవసరం. బీటా కెరోటిన్ గురించి మీరు వినే ఉంటారు కదా, బీటా కెరోటిన్, విటమిన్ ఏ ఇస్ కన్వర్ట్ ఇస్ బీటా కెరోటిన్, విటమిన్ ఏ అనేది బీటా కెరోటిన్గా కన్వర్ట్ అవుతుంది. హెయిర్లో సెబమ్ ఉంటుంది కదా, సెబమ్ అంటే హెయిర్ స్కాల్ప్ మీద ఉండే మాయిశ్చరైజర్, ఆ మాయిశ్చరైజర్ ఉంటేనే హెయిర్ ఫాలికల్ అనేది గట్టిగా ఉంటుంది. మాయిశ్చరైజర్ లేకపోతే డ్రై అయ్యి జుట్టు తెగిపోతుంది. అందుకని ఆ సెబమ్ ప్రొడ్యూస్ చేయడానికి విటమిన్ ఏ అనేది చాలా అవసరం. నెక్స్ట్ విటమిన్ ఇస్ విటమిన్ బి. విటమిన్ బి ఇస్ బయో పెట్టుకోండి. సప్లిమెంట్స్ అనేవి మనకి ఎంతవరకు అవసరం, మనకి ఏ సప్లిమెంట్ తక్కువైంది, ఏ సప్లిమెంట్ కరెక్ట్ గా ఉంది అనేది మనకు తెలియదు కదా. అందుకని దేని ఏది తక్కువైంది ఏది ఎక్కువైంది అనేది ముందు తెలుసుకోవాలి. హెయిర్ పిక్చర్ అనేది ఒకటి పెట్టానండి, ఒకసారి చూడండి. హెయిర్ ఫాలికల్స్ గురించి మీరు వినే ఉంటారు కదా, బీటా కెరోటిన్, విటమిన్ ఏ ఇస్ కన్వర్ట్ ఇస్ బీటా కెరోటిన్, విటమిన్ ఏ అనేది బీటా కెరోటిన్ గా కన్వర్ట్ అవుతుంది. హెయిర్ లో సెబమ్ ఉంటుంది కదా, సెబమ్ అంటే హెయిర్ స్కాల్ప్ మీద ఉండే మాయిశ్చరైజర్, ఆ మాయిశ్చరైజర్ ఉంటే హెయిర్ ఫాలికల్. ప్యూర్ వెజిటేరియన్స్ ఈ డైట్ చేస్తున్నట్టయితే కనుక విటమిన్ బి12 సప్లిమెంట్ అనేది తీసుకోవాలి. అంటే డైట్ చేసే ప్రతి ఒక్కళ్ళు వెజిటేరియన్స్ విటమిన్ బి12 సప్లిమెంట్ తీసుకోవాలని కాదు, హెయిర్ లాస్ ఎప్పుడు అవుతుంది ఈ డైట్ లోనే కాదు మామూలుగా కూడా హెయిర్ లాస్ అవుతుంది అనుకునే వెజిటేరియన్స్ ఎవరైనా సరే బి12 అనేది సప్లిమెంట్ లో తీసుకోవాలి. ఎందుకంటే విటమిన్ బి12 సప్లిమెంట్ అనేది తీసుకోవాలి. అంటే డైట్ చేసే ప్రతి ఒక్కళ్ళు వెజిటేరియన్స్ విటమిన్ బి12 సప్లిమెంట్ తీసుకోవాలని కాదు, హెయిర్ లాస్ ఎప్పుడు అవుతుంది ఈ డైట్లోనే కాదు మామూలుగా కూడా హెయిర్ లాస్ అవుతుంది అనుకునే వెజిటేరియన్స్ ఎవరైనా సరే బి12 అనేది సప్లిమెంట్లో తీసుకో, ఎందుకంటే వాళ్ళు నాన్ వెజ్ తినరు కాబట్టి. అంటే ఈ డైట్లోనే కాకుండా ఎప్పుడు రెగ్యులర్గా కూడా హెయిర్ లాస్ అవుతుంది అనుకుంటే బి12 సప్లిమెంట్ అనేది కంపల్సరీ తీసుకుంటే మంచిది. నెక్స్ట్ ఈజ్ విటమిన్ సి. ఈ విటమిన్ సి ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బ్రింగ్స్ అవుట్ ప్రోటీన్ కాల్ కొల్లాజెన్. కొల్లాజెన్ ఈజ్ మెయిన్ ఎసెన్షియల్ ప్రోటీన్ ఆఫ్ హెయిర్, హెయిర్ ఫుల్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది హెయిర్లో. అదేవిధంగా మన బాడీలో ఫ్రీ రాడికల్స్ ఉంటాయి, అంటే ఫ్రీ రాడికల్స్ ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకుండా వేరే వేరే చోట్లకి వెళ్ళి అవి అవసరం లేని చోట్లకి వెళ్ళి మంచి సెల్స్ని డిస్టర్బ్ చేస్తాయి. రాడికల్స్ని మనం తీసేయాలంటే ఏం చేయాలి, మనకి ఆక్సిడైజేషన్ బాడీకి అవసరం, అంటే యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి విటమిన్ సిలో ఉంటాయి, ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి విటమిన్ సిలో ఉంటాయి కాబట్టి విటమిన్ సి అనేది కూడా హెయిర్కి చాలా అవసరం. విటమిన్ సిలో చాలా రిచ్గా ఉంటాయండి యాంటీ ఆక్సిడెంట్స్, కానీ కొల్లాజెన్ కానీ హెయిర్కి కొల్లాజెన్ ఈ యాక్సిడైజ్ ఫ్రీ రాడికల్స్ని తీయడానికి యాంటీ ఆక్సిడెంట్స్ అవసరం కాబట్టి విటమిన్ సి అనేది హెయిర్కి చాలా యూజ్ అవుతుంది. విటమిన్ సి ఎక్కువ దేనిలో ఉంటుంది, లెమన్స్లో ఉంటుంది. ఈ డైట్లో మనం 3 లెమన్స్ ప్రతిరోజు తీసుకుంటాం కాబట్టి విటమిన్ సి అనేది మనకి చక్కగా అందుతుంది బాడీకి. నెక్స్ట్ విటమిన్ ఈజ్ విటమిన్ డి. విటమిన్ డి ఈజ్ సన్లైట్. ఇప్పుడు మనకి జుత్తు ఊడుతుందంటే హెయిర్ ఫాలికల్ హెల్దీగా లేకపోవడం వల్ల జుత్తు ఊడుతుందని అర్థం కదా. ఆ హెయిర్ ఫాలికల్ని హెల్దీగా చేసి ఊడిపోయిన ఫాలికల్లోంచి కొత్త జుత్తు వచ్చేలా చేయడానికి విటమిన్ డి అనేది చాలా అవసరం. తర్వాత చెప్పుకోవాల్సింది విటమిన్ ఈ. విటమిన్ ఈ ఈజ్ లైక్ విటమిన్ సి. విటమిన్ సిలో లాగే విటమిన్ ఈలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. లాట్ ఆఫ్ పీపుల్ అంటే ఒక 80-90% పీపుల్కి విటమిన్ ఈ డెఫిషియన్సీ ఉంటుంది, అందుకే సప్లిమెంట్లో విటమిన్ ఈ తీసుకుంటూ ఉంటారు. విటమిన్ ఈ వల్ల ఏమవుతుందంటే మన హెయిర్ అనేది స్మూత్గా షైనింగ్గా ఉంటుంది, మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది, డ్రైగా డల్గా ఉండకుండా ఉంటుంది అన్నమాట. మాయిశ్చరైజర్ని బాగా వేస్తుంది, ఎందుకంటే విటమిన్ ఈ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి మాయిశ్చర్ని ఎక్కువ చేసి జుత్తుకి చక్కగా కనిపించేలా చేస్తుంది. విటమిన్ సి వల్ల ఏంటంటే మనకి ఐరన్, ఐరన్ కూడా జుత్తుకి చాలా అవసరం. ఐరన్ మన బాడీ అబ్జర్వ్ చేసుకోవాలంటే విటమిన్ సి కంపల్సరీ ఇవ్వాలి. విటమిన్ సి ఇస్తేనే మనం ఐరన్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఐరన్ అనేది మన బాడీకి వస్తుంది. స్ట్రాంగ్గా ఉండాలి, తెగిపోకుండా ఉండాలంటే ఐరన్ అనేది అవసరం. ఐరన్ అబ్జర్వ్ చేసుకోవాలంటే విటమిన్ సి ఉండాలి. ఇప్పుడు విటమిన్స్ గురించి చెప్పుకున్నాం కదా, ప్రతిరోజు తీసుకుంటాం కాబట్టి విటమిన్ సి అనేది మనకి చక్కగా అందుతుంది బాడీకి. ఐరన్ నెక్స్ట్ విటమిన్ ఇస్ విటమిన్ డి. విటమిన్ డి ఇస్ సన్లైట్. ఇప్పుడు మనకి జుత్తు ఊడుతుందంటే హెయిర్ ఫాలికల్ హెల్దీగా లేకపోవడం వల్ల జుత్తు ఊడుతుంది అని అర్థం కదా. ఆ హెయిర్ ఫాలికల్ ని హెల్దీగా చేసి ఊడిపోయిన ఫాలికల్లోంచి కొత్త జుత్తు వచ్చేలా చేయడానికి విటమిన్ డి అనేది చాలా. ఇప్పుడు విటమిన్స్ గురించి చెప్పుకున్నాం కదండి, తర్వాత ఇప్పుడు మినరల్స్ గురించి చెప్పుకుందాం. అందులో జింక్ అండ్ ఐరన్, ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి హెయిర్ హెల్త్ కి, హెయిర్ రీగ్రోత్ కి. రెండు ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
మనం విటమిన్ మినరల్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. ఇందులో ఏ విటమిన్స్ మనకు తక్కువ వచ్చాయి, ఏ మినరల్స్ మనకి డెఫిషియన్సీ ఉంది అనేది మనం చూసుకోవాలి. చేసినప్పుడు దానివల్ల హెయిర్ లాస్ అవ్వచ్చు. రామకృష్ణ గారు ఏ వెజిటేబుల్స్ తినమని చెప్పారు, ఆ వెజిటేబుల్స్ అన్ని కూడా ఏదో ఒకటి రెండు రకాలు రోజుకి, ఒక రెండు రకాల గ్రీన్ వెజిటేబుల్స్, ఏదో ఒక రకం లీఫీ వెజిటేబుల్ కంపల్సరీ ఉండేలా చూసుకుంటే విటమిన్ డెఫిషియన్సీ అనేది రాదు. అన్ని కూడా హెయిర్ గ్రోత్ అవ్వడానికే కాదు, హెయిర్ మాయిశ్చరైజర్గా ఉండడానికి, హెయిర్ ఫాలికల్స్ గట్టిగా ఉండడానికి, హెయిర్ స్ట్రాంగ్గా ఉండడానికి, హెయిర్లో ఉండే సెబాస్టియన్స్ గ్లాండ్స్ అనేవి చక్కగా పనిచేయడానికి, హెయిర్ స్టిమ్యులేట్ అవ్వడానికి, ఇలా రకరకాల వాటికి యూజ్ అవుతాయి విటమిన్స్ మినరల్స్ అనేవి. ఈ విటమిన్ మినరల్స్ కవర్ అయ్యే ఫుడ్ ఏంటంటే మెయిన్ నాన్ వెజిటేరియన్స్, రెండు డైరీ ప్రోడక్ట్స్, అంటే పాలు పెరుగు. మనం ఈ డైట్లో పాలు పెరుగు తీసుకోం, నాన్ వెజ్ అంటే తీసుకుంటారు నాన్ వెజిటేరియన్స్ పాలు పెరుగు తీసుకోరు. అదేవిధంగా కొన్ని పల్సెస్ కానీ కొన్ని గ్రెయిన్స్ కానీ తీసుకో, ఫ్రూట్స్ అనేవి ఇవి కూడా మనం ఈ డైట్లో తీసుకోం. అలా కొన్ని రకాల ఫుడ్స్ మనం తీసుకోకపోవడం వల్ల ఏంటంటే మనకు కొంచెం ఫుడ్ తగ్గుతుంది, ఆ ఫుడ్ తగ్గడం వల్ల విటమిన్స్ మినరల్స్ తగ్గొచ్చు. అందుకని ఈ డైట్ చేసినప్పుడు దానివల్ల హెయిర్ లాస్ అవ్వచ్చు. అవి తీసుకోకపోయినా మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే లీఫీ వెజిటేబుల్స్, ఆల్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవచ్చు అండి. హెయిర్ లాస్ ఉన్నవాళ్ళు కంపల్సరీ ఏదో ఒక లీఫీ వెజిటేబుల్ ప్రతిరోజు తీసుకోవాలి. ఒక్కొక్క రకం లీఫీ వెజిటేబుల్ ఒక్కొక్క రోజు కంపల్సరీ ప్రతిరోజు మన డైట్లో లీఫీ వెజిటేబుల్ అనేది ఉండాలి. తర్వాత గ్రీన్ వెజిటేబుల్స్, డార్క్ గ్రీన్ వెజిటేబుల్స్ ఉంటాయి కదా, బెండకాయ, దొండకాయ, క్యాప్సికమ్ అలాంటివి కంపల్సరీ అది కూడా మన డైట్లో ఉండాలి. ఈ డైట్లో చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే అన్ని రకాల ఆకుకూరలు, అన్ని రకాల గ్రీన్ వెజిటేబుల్స్ కూడా తినట్లేదండి. వెజిటేబుల్స్లోనూ ఆకుకూరలోనూ కూడా ఏవో కొన్ని రకాలు నచ్చుతున్నాయి, ఆ కొన్ని రకాలు మాత్రమే తింటున్నారు. అలా కాకుండా ఈ డైట్లో రామకృష్ణ గారు ఏ వెజిటేబుల్స్ తినమని చెప్పారు, ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఏదో ఒకటి రెండు రకాలు రోజుకి, ఒక రెండు రకాల గ్రీన్ వెజిటేబుల్స్, ఏదో ఒక రకం లీఫీ వెజిటేబుల్ కంపల్సరీ ఉండేలా చూసుకుంటే విటమిన్ డెఫిషియన్సీ అనేది రాదు. అదేవిధంగా క్రమం తప్పకుండా పంప్కిన్ సీడ్స్, మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఈ త్రీ సీడ్స్ కంపల్సరీ ప్రతిరోజు తీసుకోవాలి. ఈ మూడు సీడ్స్ కంపల్సరీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ ఇ అండ్ జింక్, ఈ నాలుగు కూడా మనకి డెఫిషియన్సీ ఉంటే కంపల్సరీ తీసుకోవాలి. అలా కాకుండా మనకి ఏ డెఫిషియన్సీ, ఈ డెఫిషియన్సీ అంటే ఇప్పుడు చెప్పిన నాలుగు ఉన్న డెఫిషియన్సీ లేకుండా కనుక మనం ఈ విటమిన్స్ కనుక మనం తీసుకుంటే ఏమవుతుందంటే, అప్పుడు ఆ డెఫిషియన్సీ లేకుండా మనం తీసుకుంటే ఆ విటమిన్స్ ఎక్కువైనా కూడా మనకి హెయిర్ లాస్ అనేది అవుతుంది, తక్కువైనా అవుతుంది బాడీలో ఎక్కువైనా అవుతుంది. అందుకే ఎప్పుడు కూడా కరెక్ట్ రేషియోలో ఉండాలి. అందుకే మనం ఏం చేయాలంటే ఎవరు మెడిసిన్ చెప్పారని అది వాడకుండా మన హెయిర్కి ఏ విటమిన్ మినరల్స్ తక్కువ అయ్యాయో తెలుసుకోవడానికి ఫస్ట్ విటమిన్ మినరల్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. వైటమిన్ ఏ, వైటమిన్ బి, వైటమిన్ డి, వైటమిన్ ఈ, ఇవి మన బాడీలో తక్కువ ఉన్నా పర్వాలేదు. తక్కువ ఉంటే మనం ఫుడ్ తీసుకున్నా సప్లిమెంట్ తీసుకునే కరెక్ట్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువ ఉన్నా కూడా ఏమవుతుందంటే హెయిర్ లాస్ ఒక్కటే కాకుండా అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే ఎప్పుడు కూడా టెస్ట్ చేయించుకోకుండా మెడిసిన్ అనేది వాడకూడదు. అందుకే మైక్రోన్యూట్రియంట్స్, విటమిన్స్ టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ బాడీలో ఒక్కొక్క ప్రాబ్లం ఉండొచ్చు అండి. ఐరన్ తక్కువ ఉండొచ్చు, కొంతమందికి విటమిన్ డి తక్కువ ఉండొచ్చు, కొంతమందికి సి తక్కువ ఉండొచ్చు, కొంతమందికి బి12 తక్కువ ఉండొచ్చు, ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. ఆ కారణం ఏంటనేది మనం ఈ వైటమిన్స్ మినరల్స్ టెస్ట్ అనేది ఫస్ట్ టెస్టులు చేయించుకోమని బేసిక్ మెడికల్ టెస్టులు చెప్పినప్పుడు ఉంటాయండి. అప్పుడు చేయించుకుంటే మీకు తర్వాత ఒక 1 మంత్ 2 మంత్స్ హెయిర్ ఫాల్ ఎక్కువ ఉందని అనిపిస్తే మళ్ళీ ఇంకొకసారి చేయించుకోండి టెస్టులు. చేయించుకుని అప్పుడు అందులో ఏ విటమిన్ మినరల్స్ అయితే మీకు తక్కువ ఉన్నాయో అవి మాత్రమే వాటికి సంబంధించిన ఫుడ్ తీసుకుంటూ ఆ సప్లిమెంట్ వాడుకుంటే మీకు కరెక్ట్ సొల్యూషన్ అనేది వస్తుంది. అంతేకాని మీరు అలా కాకుండా వాళ్ళు బయోటిన్ వేసుకున్నారనో విటమిన్ ఈ వేసుకున్నారనో వేసుకోకూడదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ డైట్లో చాలామంది సాలిడ్ అయితే విటమిన్ క్యాప్సిల్, మల్టీ విటమిన్ క్యాప్సిల్ అనేది ఒకటి వేసుకుంటున్నారు, లిక్విడ్ అయితే
రెండు వేసుకుంటున్నారు. అలా కాకుండా హెయిర్ లాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మల్టీవిటమిన్ క్యాప్సూల్ అనేది 2 వేసుకోండి. సాలిడ్ అయినా సరే 2 వేసుకోవచ్చు. ఒమేగా 3 ఫిష్ ఆయిల్ కూడా వేసుకోండి. అదేవిధంగా మీరు ఏం చేస్తారంటే డైట్ అయిన తర్వాత కూడా అవసరం అని అడుగుతున్నారు. హెయిర్ ఫాల్ ఉన్న రోజులు కూడా మల్టీవిటమిన్ తీసుకోవాలండి కంపల్సరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రం చెప్పేది ఏంటంటే ఫస్ట్ విటమిన్ మైక్రోన్యూట్రియంట్స్ టెస్ట్ చేయించుకుని అందుకు తగ్గగా మీకు ఏ డెఫిషియన్సీ ఉందో దానికి మెడిసిన్ వాడితే మీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అందుకని ఎవరో ఏదో వాడారని మీరు వాడొద్దండి. మీకు ఏది డెఫిషియన్సీ ఉంటే అది వాడండి. ఇది తక్కువ అయ్యడం వల్ల ఏమవుతుందంటే ఇవాళ కాకపోతే రేపైనా సరే మనం దాన్ని రీప్లేస్ చేసుకోవచ్చు. ఏ విటమిన్ డెఫిషియన్సీ ఉందో తెలియకుండా విటమిన్స్ అన్నీ వాడేస్తే మన బాడీలో ఆ విటమిన్స్ కరెక్ట్గా ఉన్నప్పుడు మనం బయట నుంచి ఇచ్చామనుకోండి లెవెల్స్ ఎక్కువైపోతాయి. అలా లెవెల్స్ ఎక్కువైనప్పుడు ఏమవుతాయంటే చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు ఏంటంటే హెయిర్ లాస్ కూడా అవుతుంది. విటమిన్స్ ఎక్కువైపోయినా హెయిర్ లాస్ అవుతుంది. అప్పుడు దాన్ని మనం క్యూర్ చేయలేము. తక్కువ ఉన్నాయనుకోండి ఎక్కువ ఇచ్చి మనం మామూలుగా సరి చేసుకుని క్యూర్ చేసుకోవచ్చు. బాడీలో ఎక్కువైపోతే దాన్ని క్యూర్ చేయడం అనేది సాధ్యం కాదు. అందుకని గుర్తుపెట్టుకుని ముందు టెస్ట్ చేయించుకుని ఏది డెఫిషియన్సీ ఉంటే అది మాత్రమే వాడండి. ఎక్కువ వాడితే దాన్ని క్యూర్ చేసుకోవడం సాధ్యం కాదు. ఈ గ్రూప్లో చాలామంది హెయిర్ లాస్ గురించి చాలా రకాలుగా అడుగుతున్నారండి. ఎక్కువగా హెయిర్ లాస్ అవుతుందని దాని గురించి ఆలోచించి ఇంకొంచెం టెన్షన్ పడితే హెయిర్ లాస్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. ప్రాబ్లం ఎక్కడుందనేది ముందు టెస్ట్ చేయించుకుని దానికి సొల్యూషన్ మనం ఇస్తే కనుక కంపల్సరీ హెయిర్ లాస్ అనేది క్యూర్ అవుతుందండి. ఈ వీడియోలో చెప్పినవన్నీ కూడా రామకృష్ణ గారు డైట్ చేసే వాళ్ళకే కాకుండా మామూలు పీపుల్కి కూడా హెయిర్ లాస్ అవుతున్న ఎవరికైనా సరే యూజ్ అవుతుందండి. విఆర్కే గారి డైట్ గ్రూప్స్లో ఏ క్వశ్చన్ వచ్చినా రాకపోయినా హెయిర్ లాస్ గురించి మాత్రం ప్రతిరోజు ప్రతి గ్రూప్లో కూడా హెయిర్ గురించి వస్తుందండి. అందుకని దీన్ని మేము సతీష్ గారికి ఫార్వర్డ్ చేస్తాం. ఆయన డీటెయిల్డ్గా బ్రీఫ్గా ఈ ఒక 15 నిమిషాల ఆడియో పంపించారండి. ఆ ఆడియోకి నేను వీడియో చేశాను. ఈ నాలెడ్జ్ అంతా కూడా సతీష్ గారిదండి. థ్యాంక్స్ టు సతీష్ సార్. మీ ప్రాబ్లం ఎక్కడుందో అనేది ముందు డయాగ్నోసిస్ చేయండి. చేసి ఆ ప్రాబ్లంకి సాల్వ్ చేసుకోవడానికి ఏం వాడాలనేది దాన్ని మాత్రమే వాడండి. అప్పుడు మీ హెయిర్ లాస్ అనేది ఆగుతుంది, హెయిర్ గ్రోత్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా విటమిన్ మినరల్స్ అనేవి మీకు అవసరం లేనివి బాడీలో ఎక్కువై మరో రకమైన ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయండి. ఈ వీడియో అనేది విఆర్కే గారు డైట్ చేయడం వల్ల హెయిర్ లాస్ అయ్యే వాళ్ళకే కాకుండా నార్మల్గా కూడా హెయిర్ లాస్ అయ్యే వాళ్ళ కోసం కూడా. ఈ టిప్స్ ఇందులో చెప్పినవన్నీ ఫాలో అయితే హెయిర్ లాస్ అనేది ఖచ్చితంగా తగ్గుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ హెయిర్ గురించి ఇంత డీటెయిల్గా ఎంతో ఓపిక్గా ఎంతో బిజీగా ఉండి కూడా ఆయన ఎంతో ఓపిక్గా ఇంత వాయిస్ మెసేజ్ పెట్టిన సతీష్ గారికి ఇంత నాలెడ్జ్ మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలండి.